పెన్షన్ సొమ్మును జమ చేయని సర్కారు ఎలాగైతే భవిష్యత్తు అంధకారమే. ఐఏఎస్ అధికారుల్లోనూ ఆందోళన, నేటి నుంచి సంఘ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయం. ఎన్పిఎస్ కొత్త పెన్షన్ పథకం వాటా నిధులు 25 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడంతో ప్రయోజనాలను కోల్పోతున్నామనే ఆందోళన సాధారణ ఉద్యోగులనే కాదు ఐఏఎస్ అధికారులను కూడా వేధిస్తోంది. పథకం వర్తించే అధికారుల భవిష్యత్తు అంధకారం అవుతుందని వారు వాపోతున్నారు. అంతర్గత గ్రూప్ సంభాషణలో దీనిపైన చర్చలు నడుస్తూ ఉన్నాయి. బహిరంగంగా ఎవరు మాట్లాడటం లేదు. సంఘ సమావేశాల్లో చర్చలకు భయపడుతున్నట్లు పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఈరోజు జరిగే ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం దీన్ని అజెండాగా చేర్చి చర్చించాలనే సూచనలు అయితే కొందరు అధికారులు ముందుకు రాగా మరికొందరు దాన్ని బహిరంగ చర్చకు పెట్టాలని కూడా వారించారు. టేబుల్ అజెండాగా చర్చిద్దామని, ఇలాంటి సున్నిత విషయాలను ఎజెండాలో పెట్టకుండా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. అప్పుడు కూడా దీనిపై పెద్దగా చర్చలు చేయకుండా ఎక్కువ ప్రచారం లేకుండా ముగించాలని చెప్పడం గమనార్హం. దీనిపై పత్రికా వార్త కూడా వరకు తావివేయకూడదని, నిశ్శబ్ద పరిష్కారం సాధించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారన్నమాట. అటు సిపిఎస్పై కూడా మడవ తిప్పిన జగన్. సో మొత్తం మీద చూసుకుంటే ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో ఉండే పరిస్థితి అయితే వచ్చేసిందని చెప్పేసి ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా వాపోతున్నారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్.